మతం పోయిందన్న, ఫోటోషూట్ కాకపోతే ఇంకేమన్నా చేయమంటది, నలిగిపోయింది నేను కదా. సిందో కొంచెం కొంచెం అది ప్రీ వెడ్డింగ్ షూట్లా లేదు, అది పర్సనల్ ఫోటోషూట్లా ఉంది. నాకు ఈ వెడ్డింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫోటోషూట్ల మీద ఉండదు. నాకు అర్థమవుతుంది బావా, నువ్వు ఎంత తొందరపడుతున్నావో. నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఇంతే చదవాలరా? అందరిలో వీరే టాప్ అన్న. ఏమైంది బ్రో? బ్యాటరీ హీట్ ఎక్కింది బ్రో, చల్లర పెట్టుకొని వస్తా. అరే అంటే ఇటు చూడరా, నువ్వు మూసుకొని తీరా. ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు వచ్చేసింది బ్రో, పెళ్ళి ఒకటే లేట్. ఇప్పుడైనా కొంచెం వేడు. ఏడిస్తే అయిపోతుంది అనుకుంటే నాతో పాటు మిమ్మల్ని కూడా ఏడిపించాను. ఆగదు కదా, చూడు. ఏంటి విడిస్తే కానీ థ్యాంక్స్. ఇదిగో తినరా. నాకు ఆగలగలేదు, పక్క జరుపు. ఇలా అయ్యి పొద్దున అనగా తిన్నా, కడుపు గాలిపోతుంది. క్లైమేట్ చాలా బాగుంది కదా. నాకు మాత్రం మండిపోతాను. కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తే గుండెకి చచ్చిపోతావు. నిజమే. ఈ సుఖ సాయంత్రాన? సాయంత్రం ఉందిరా, సుఖం ఏడుంది. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఇది ఉత్త అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఏంటిదో ట్విస్టా? వద్దు వద్దు అని ఎంత బ్రతిమలాన్న బలవంతంగా సింధు ఫోటో నాకు పంపించారు. చూడగానే ఇన్స్టెంట్గా లవ్ పుట్టేసింది. ఐ లవ్ యూ సింధు. పాపం బ్రో, అది సీరియస్గా లవ్ చేసినట్టున్నాడు. అవునా? నేను కామెడీకి లవ్ చేసిన వాడు చెప్పుకున్నాడు, నేను చెప్పుకోలేదు అంతే. ఉడికిపోతుంది లోపల, నాదేవిడు చెప్పుకోవాలి. ఒక్కడికి నా బాధ అర్థమైసావు. ఏమైంది సింధు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నేనే తప్పు చేశా. నువ్వేదో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నా నేను అనుకోలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ మాట మా నాన్నతో చెప్పేంత చనువు కూడా మా నాన్న నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదంతా నీకు ముందే తెలుసు కదరా. అదే చెప్దామని. నేనే వినలేదు కదా. ఎందుకు ఇలా చేసావు? నిన్నే నాకు కళ్యాణ్ అంటే ఇష్టం నాన్నా. నీ పెళ్లివాడి కళ్యాణ మంటపంలో జరుగుతుందంటేనే తట్టుకోలేకపోయాను. అట్లాంటిది నిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావే? నువ్వు ఊర్లో బాగా డబ్బులున్న వాడిని అల్లుడిగా రావాలని కోరుకుంటున్నావు, కానీ నేను నన్ను బాగా చూసుకునేవాడు నా మొగుడుగా కావాలనుకున్నాను. ఏంటే నోరు లెగుస్తుంది, మోసం చేసిన సరిపోలా? నువ్వు చేసే మోసాల కంటే కాదులేనన్నా. తాకట్టు పేరుతో మోసం చేస్తావు, కుదరకపోతే కొట్టిస్తావు. ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ కూతురు తన తండ్రి చెడ్డోడని చెప్పుకోలేదు నాన్న, నేను అంతే. అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో? బాగానే పెంచాను కదా నేను వీళ్ళిద్దరిని. పెంచావు నాన్న, కన్న కూతురు కూడా తన బాధనితో చెప్పుకోలేనంత బాగా పెంచావు. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నాకు కళ్యాణ్ అంటేనే ఇష్టం, నేను వాడినే పెళ్లి చేసుకుంటా.
ఎలా అనుకున్నవై పెళ్లి చేస్తానని చేతగానా కొడుకులేక కనిపిస్తున్నానా? నిన్ను కాదే వాడిని, ఆ రోజు వాడిని చంపేయకుండా ఉన్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఏంటే నీకు కూడా ఎవరితో లవ్ గివ్ ఉందా? ఎందుకు పడిపోయినట్టేగా? నువ్వు భరతన్నా, కళ్యాణ్ గడికి ఎట్టాకు సింధు సెట్ అయిపోయింది, నువ్వు కూడా ఖాళీలో పొట్టిన సెట్ చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోద్దన్నా. నీకు ఆ పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. పొట్టిది కూడా చేసుకోదే, ఎంతైనా చేసుకుంటది పొట్టిది. అంటే దాన్నే నేను చేసుకుంటా. ఎవరంటే చెప్పు. నిన్ను ఆ రోజు వేసేయాల్సిందిరా, కళ్యాణ మండపంలో పెళ్లిని చేసుకుని బతకండ్రా అంటే పెళ్లి కూతుర్లనే డ్రాప్ చేస్తారా? నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందారా? మీ నాయనే ఒక పెద్ద ఎదవనుకుంటు నిన్ను కూడా అలాగే పెంచాడు. ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే బాగోదు అంకుల్. మీకు ఇష్టం లేక నా మీ కూతురు జీవితం లేక కాదు కదా, మీ ఇంటికి గడప కూడా దొక్కను. వెళ్ళండి అంకుల్. ఇంకొకసారి నా కూతురు విషయంలో ఏదైనా తేడా జరిగిందనుకో, ఒక్కొక్కడిని నరికేస్తున్నా కొడకల్లారా. ఏం చేస్తున్నావు బ్రో? ఏమైనా అర్థమవుతుందా నీకు? నిన్నటి వరకు సింధు సింధుని పడిసి వచ్చావు, ఇప్పుడు సింధు నదులు ఉండగలవా? ఇప్పుడు వాడు ఏమన్నాడనరా సింధు నది లేడానికి నువ్వు? రే కళ్యాణ్, ఇప్పటికైనా చెప్పరా నీ మనసు ఏం బాగుందిరా అసలు? అనుకోవడం కాదు, నేను నీ లవర్ని అని ముందు నన్ను అనుకోమని నేను ఎప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కళ్యాణ్. నాకు కావాలి, ఏదో ఒకటి చెయ్యి. శాంతి అబ్బయా, రే అబ్బయా, ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిలే, ఏమైంది చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. రే ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతోంది, ప్రశాంతంగా మందు రాదు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పు అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. ఏమైందిరా?
ఇక్కడేనా అబ్బాయా, మన ఆయన రోజు మంద అయ్యేది. నాకు పెగ్గాయి అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మన ఆయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏండ్లు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ్యా, ఎందుకు రానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ్యా. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ్యా, కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పది సంవత్సరాల ముందు మా నాయనతో నేను ఎలా ఉండే తెలుసా అబ్బాయ్యా? అమ్మా, 24 గంటలు మా నాయన చుట్టే తిరిగాను. ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు, ఆయన పక్కన తప్ప నిద్రపట్టేది కాదు, ఆయన దువ్వితే కానీ దువ్వించుకునేవాడిని కాదు, ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకునేవాడిని కాదు. అంత పిచ్చి అబ్బాయి నాకు మా నాయన అంటే, అంత పిచ్చి. చిన్నప్పుడు అబ్బాయ్యా, యా దీపావళి పటాకులు కొనుక్కోవాలి 2000 అంటే 4000 ఇచ్చేవాడు. ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదరా, వాళ్ళకి గడిగిపో అనేవాడు. వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయ్యా. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయేటివి కదా ఆయన చూడడానికి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తబ్బాయ్యా, నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందర సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసా అబ్బాయ్యా? నిమ్మ ఇప్పటికీ ఎంట్రికలు నిలుచుకుంటున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే. అలా చూసే అబ్బాయి ఆయన, ఏమైందో తెలియదు. తాత చచ్చిపోవడం, రోజు రోజుకన్నీ మారిపోవడం, ఆయన మొహంలో నవ్వు పోవడం, ఊరోళ్ళంతా మీ నాయన ఏదో తప్పు చేశాడు, మీ నాయన ఏదో తప్పు చేశాడు, ఊరోళ్ళు పక్కన పెట్టబ్బాయ్యా, బంధువులు, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశాడురా, మీ నాయన ఏదో చేశాడురా అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం తప్పు చేశావయ్యా అని ఆయన అడుగుదామంటే అంత వయసు లేదు. రోజు ఇంట్లో గొడవలు, అరుపులు, అందరిలాగా నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశా, ఏదో తప్పు చేశాడనుకో. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైందబ్బాయ్య, మా నాయన ఏం తప్పు చేశాడబ్బయ్యా? మా తాత కదా మా నాయన అలా పెంచింది, రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని 24 గంటలు పట్టించుకున్నాడు, కానీ రాజు లాంటి మా నాన్న పనుల మధ్యన వదిలేశాడబ్బయ్యా. పనుల మధ్యన పెరిగినాడు ఎలా పెరుగుతాడబ్బయ్యా? 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది, కానీ 10 రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది? ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బాయ్యా, నా మీద నాకే సిగ్గేసింది. నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా అని మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో లేక ఆయన మీద ఉన్న గౌరవమో ధైర్యం సరిపోయేది కాదు. చాలా మంచోడు అబ్బాయి మన ఆయన, 10 మందికి పెట్టాడు కానీ 10 రూపాయలు ఏ రోజు 10 రూపాయలు కూడా ఎవరి దగ్గర తినలేదు అబ్బాయ్యా. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయిన అబ్బాయ్యా, అంటే అమ్మా మా నాయన నేను చిన్నప్పుడు ఎలా అయితే చూశానో మళ్ళీ అలా చూడాలనుకున్నా అబ్బాయ్యా. ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి మా నాన్న చూసే రూపే మారిపోవాలి. అందుకే యుఎస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయిన అబ్బాయ్యా. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ. అందుకే వీళ్ళ ఫ్రెండ్స్ ఆయనతో కళ్యాణ మండపం చూసుకోవడం,
దేవుడు పుణ్యానా, తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయ్. నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నాను దగ్గరలో అలా చూస్తా. అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకునేది తాత కోసమో అమ్మ కోసమో కాదబ్బాయ్. నాన్న కోసం ఆయన ఎలా ఉండాలి, ఆయన ఎవరో మాట అన్నది. నన్ను కన్నా నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు.